వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన వివాదంలో పురుగుల మందు తాగిన యువకుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎడ్లపాడు పోలీసుల కథనం ప్రకారం ఎడ్లపాడుకు చెందిన దాట్ల గోపివర్మ, మరిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్చంద్ స్నేహితులు. ప్రేమ్చంద్ ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే వివాహితకు గోపివర్మ కూడా దగ్గరయ్యాడు. ఇటీవల ప్రేమ్చంద్కు వివాహం జరిగినప్పటికీ ఆ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గోపివర్మ కూడా అదే వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ్చంద్కు గోపివర్మకు వివాదం తలెత్తింది. బైక్ వేసుకుని వాడు ఫోన్ చేయగానే నువ్వు వాడికి వెళ్ళావా? నా దగ్గర వెళ్ళేదోటికి వెళ్తే కలిపాను రా దీంట్లో అని చెప్పాడా? చెప్పలేదా? మరి ఎందుకు పిలిచాడని చెప్పి వెళ్ళావు నువ్వు వాడితే? మాట్లాడదా అన్నాడు. ఆడికి వెళ్ళంగానే నువ్వు వాడు థమ్స్అప్ ఇయ్యంగానే వద్దాను లేదా? కొట్టాడు కదా, మరి నీకు సిక్కు ఉన్నారు కదా, థమ్స్అప్ ఎందుకు తాగా? తాగి నాకు వాడే చెప్పాడా? నా కొడుకు దాంట్లో కలిపానని చెప్పాడా? మందు కలిపాను. ఎందుకు కలిపారా? నా అవసరం వాడి కూడా గొంతులో పోయి కొడుకు కడితే డబ్బా అయిపోయాను. అప్పుడే డబ్బా తాగావా? ఏది నువ్వు తాగినాక సేవ వాడికి చేశాడా? వాడేమో పైకి ఉండ వెళ్ళిపోయాడు, నువ్వేమో మా గాడికి వచ్చావు.